వేమగిరి తోటలో దారుణ హత్య. పరిశీలించిన రూరల్ డిఎస్పీ శ్రీలత మాట్లాడుతూ, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం వేమగిరి తోటలో శనివారం రాత్రి బొంతు వెంకన్న అనే అతన్ని, గంగాభవని అనే ఆమెతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉండటంతో ఆమె భర్త కక్ష పెట్టుకుని పితాని సత్యనారాయణ అలియస్ అన్నమయ్య అనే వ్యక్తి వారిద్దరిని కలిసి ఉండటం చూసి దారుణంగా హతమార్చినట్లు ఆధారాలన్నీ సేకరించడం జరిగిందని, అతి త్వరలోనే ముద్దాయిని పట్టుకుని కేసును క్లోజ్ చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. ఉండడం వల్ల కక్ష పెట్టుకుని వాళ్ళ హస్బెండ్ పితాని సత్యనారాయణ అలియాస్ అన్నమయ్య అనే అతను వాళ్ళిద్దరు కలిసి ఉండడంగా చూసి అటాక్ చేశారు. ఆల్రెడీ ఆధారాలన్నీ సేకరించడం జరిగింది. మా టీమ్స్ కూడా ఫీల్డ్లో ఉన్నాయి. వీలైనంత త్వరగా అక్యూస్ని పట్టుకొని ఈ కేసు క్లోజ్ చేస్తాం. ప్రాపర్ లైన్స్లో ఇన్వెస్టిగేట్ చేసి కేసు క్లోజ్ చేస్తాం.